ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో మరి మన ప్రచార నిమిత్తము మన ఏసిసి నాయకుడు సోనియా గాంధీ గారి పుత్రుడు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు ప్రచార నిమిత్తం మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఆయనకి అందరూ కూడా ఒకసారి చేతులెత్తి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఆయన భారత్ జోడో యాత్ర చేపట్టి మొత్తం కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి నిరుపేదల కుటుంబాల ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని మరి ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఆలోచన తోటి ఈ రోజు ముందుకు పోవడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు జరిగినాయి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ ఒక రౌడీ రాజ్యం నియంత పాలన కొనసాగుతా ఉంది మరి కేవలం బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ మంత్రులు ఇక్కడ మన మీద దౌర్జన్యాలు దోపిడీలు ల్యాండ్ కబ్జాలు తప్పుడు కేసులు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది రెండు సార్లు మరి వాళ్ళు తెలంగాణ తెచ్చారు అని చెప్పుకొని మన దగ్గర మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కానీ రెండు సార్లు కూడా నిరుపేదలకు ఎటువంటి సేవ చేయలేదు నిరుపేదలందరూ కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందనే విషయాన్ని మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మళ్ళీ ముందడికి వస్తా ఉన్నారు మళ్ళీ నన్ను మాట్లాడలేను నన్ను మాట్లాడు మళ్ళీ ఎన్నికలకు మన ముందుకు వస్తా ఉన్నారు వచ్చి మళ్ళీ మనల్ని మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ కావాలని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మేము ప్రతి గడప గడపకు కూడా మన ఆరు గ్యారంటీ స్కీమ్లను తీసుకుపోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆ ఆరు గ్యారంటీ స్కీమ్లు కూడా నిరుపేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో మీ అందరికీ కూడా తెలుసు అర్హులైన మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది 500కే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మహిళలు బస్సుల్లో వెళ్ళడానికి ఫ్రీగా డబ్బులు లేకుండా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా భయ్య మాట్లాడతాడు నాకు మీరందరూ కూడా 30 తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో కొండా దంపతుల నాయకత్వాన్ని బలపరిచి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం